ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సోకాళ్ళు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగి దాసోహం అని చెప్పి ఇవాళ రైతులకి మీటర్లనే పేరుతో రైతులకి ఉరి వేస్తున్న మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ కేంద్రాన్ని వ్యతిరేకిస్తేనో వాళ్ళకు రుణాలు రావనో కేంద్రానికి దాసోహం అని చెప్పి ఈ రైతుల నెత్తి మీద మెడ మీద కత్తి పెట్టినట్టు బలవంతాన ఈ ప్రభుత్వం మీటర్లు బిగిస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు రైతుల్ని బలిదానం చేస్తూ ఉన్నారు మీ స్వార్థం కోసం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నాకు చాలా ఆశ్చర్యం కలుగుద్ది. మన పెద్దలు చెప్తారు ముక్కేదంటే ఇక్కడి నుంచి ఇటు చూపెడతారు కొంతమంది. ఈ ప్రభుత్వం యొక్క వైఖరి అలా ఉంది, మీటర్లు పెట్టడం ఎందుకు, ఆ మీటర్లకి మళ్ళీ ప్రభుత్వం డబ్బులు వేయటం ఎందుకు, రైతులు మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి డబ్బులు కడతాం ఎందుకు, ఈ ఖర్చు ఎవరు భరించాలి, మీటర్ల ఖర్చు ఎవరు భరించాలి, ఇవన్నీ రైతులే కదా భరించాల్సింది. మీరు నిజంగానే రాయితీ ఇవ్వాలి అంటే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మాటలు చెప్పాడు మీ మీటింగ్లో. మాటల్లోనే రైతుల ప్రేమ తప్పితే చేతల్లో ఈ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ లేదు అనేది వాస్తవాలు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. రైతులు మాకు మీటర్లు వద్దు మహాప్రభు అంటే కాదు, మేము మీటర్లు పెట్టాల్సిందే అని చెప్పి మెడ మీద కత్తిపెట్టి మీటర్లు పెడతా ఉన్నారు. ఎందుకు రైతుల్ని మీరు బలిదానం చేస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకటి స్పష్టంగా కనపడతా ఉంది, రాబోయే రోజుల్లో ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే దానిలో ఇది ఒక కుట్రగా మాకు అనిపిస్తూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 గంటల విద్యుత్ అన్నారు, ఇవాళ 7 గంటల విద్యుత్ అన్నారు. ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే 7 గంటల విద్యుత్ కాదు కదా, 5 గంటల విద్యుత్తు రైతులకి ఒకే రోజు ఉంటే చాలా గొప్ప విషయంగా ఉంది. గ్రామాలు ఇవాళ కూడా కరెంటు కోతలతో అల్లాడుతూ ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అప్రకటిత విద్యుత్ కోతలతో గ్రామాలు రైతాంగం అల్లాడిపోతూ ఉన్న వాస్తవం కాదా. ముఖ్యంగా ఆక్వా రంగంలో ఉన్న రైతులు, వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులు ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నమాట వాస్తవం కాదా అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. చాలా గొప్ప మాటలు చెప్పారు, ధరల స్థిరీకరణ నిధి, మేము రైతులకి అద్భుతాలు చేస్తున్నాం. నేను అడుగుతా ఉంది ఒకటే, నిజంగానే మీది అద్భుతమైన ప్రభుత్వం, వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి కోసం ఖర్చు పెట్టారు. అయ్యా మేము అడుగుతా ఉంది ఒకటే, ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు, ఎరువులు ధరలు పెరిగినా భరించి ధాన్యం పండిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే 1500కో 1600కో ధాన్యం అమ్ముకున్న రైతు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అద్భుతమైన పాలనలో 1000కో 1100కో అమ్ముకోవాల్సిన కర్మ ఎందుకు వచ్చిందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. మీరా రైతులను ఉద్ధరించేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతులు 1000 రూపాయలకి 1100 రూపాయలకి తమ కళ్ళాల్లో పండిన ధాన్యాన్ని ఏం చేయాలో దిక్కు తెలిసిన పరిస్థితుల్లో కొనే దిక్కు లేక తగనమ్ముకుంటే ఇంకా ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకోవటం అని చాలా సిగ్గుచేటని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆర్బీకేలను పెట్టారు, ఆర్బీకేలు అనేవి రైతు భరోసా కేంద్రాలు కాదు, రైతుల్ని బాధే కేంద్రాలు. ఆర్బీకేల పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది. రైతుల్ని నిలువున దోచుకుంటున్నారు, ఎరువుల్ని తెగనమ్ముకుంటా ఉన్నారు. జొన్న మొక్కజొన్న సెంటర్లు పెడితే వైకాపా నాయకులు లక్షాధికారులయ్యారు, రైతులు బికారులయ్యారు. బ్రహ్మాండంగా కార్లు కొనుక్కుంటున్నారు, బ్రహ్మాండంగా ఇళ్ళు కొనుక్కుంటున్నారు. ఈ రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులు ఉన్నారు. మీరు చూపెట్టండి మీ ప్రభుత్వ విధానాల వలన ఎంతమంది లక్షాధికారులు అయ్యారో చెప్పండి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.
ఈ రాష్ట్రంలో వ్యవసాయం చెయ్యాలి అంటే భయపడే పరిస్థితుల్లో రైతులు ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి చాలా ఆశ్చర్యం, ముఖ్యమంత్రి గారు పొద్దున ఆయన సమావేశంలో చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. రైతుల్ని బాధే కార్యక్రమం తప్పితే రైతుల్ని బాగు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయదు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గజెట్ పబ్లిష్ చేశారు, రైతు మీద ధాన్యం మీద వేసే సెస్ను పెంచారు, 1% ఉండేది 2% చేశారు. గతంలో ప్రాన్స్కి సెస్ ఉండేది కాదు, కొత్తగా దాని మీద వేశారు. చేపలకు ఉండేది కాదు, కొత్తగా దాని మీద వేశారు. అదేవిధంగా అవి కాకుండా మాలాంటి డైరీ ఉత్పత్తులు వాటి మీద ఉండేది కాదు, కొత్తగా వాటి మీద వేశారు. అంటే చివరికి ఈ రాష్ట్రంలో ఎవరిని వదల్లా, ఇదంతా ఎవరు భరిస్తారు? చివరికి ఇదంతా కూడా ఈ భారాన్ని రైతులే భరించాల్సిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ ముఖ్యమంత్రి గారేమో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి, దాదాపు ఏంటి ఆయన చెప్పేది 150,000 కోట్లు ఖర్చు పెట్టాడంట. మరి ఎక్కడ పెట్టాడో మనకు తెలియదు. మరి ఏమైనా భూగర్భంలో వ్యవసాయం చేస్తున్నారు? మీరు వ్యవసాయ బడ్జెట్ చూసుకున్నా కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టిన సంగతి వేరే, వ్యవసాయ బడ్జెట్ చూసినా 10,000 కోట్లు, ఈ 3 ఏళ్ళు వేసుకుంటే మహా అయితే 40,000 కోట్లు బడ్జెట్ పెట్టుంటారు. మరి 150,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో మాకు అర్థం కాదు. ఈ ప్రభుత్వం అంకెల గారడీతో రైతుల్ని మోసం చేస్తూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పథకాలకు అడ్రస్ లేదు. ఉచిత వడ్డీ 100,000 లోపు అన్నారు. ఎక్కడో కాదు, ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర సహకార బ్యాంకులు ఊళ్ళల్లో టామ్టామ్ వేసి ఎవరైతే రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు వడ్డీ కట్టాల్సిందే అని చెప్పి 100,000 లోపు ఉన్న రైతుల దగ్గర నుంచి కూడా నిలువున వాళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేస్తూ ఉన్న మాట వాస్తవమా కాదా? మా గుంటూరు జిల్లాలోనే ఈ విధంగా రైతుల దగ్గర ముక్కుపిండి 700 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ లేదు. రాయలసీమ ప్రాంతానికి వెళ్తే హార్టికల్చర్ క్రాప్స్కి హబ్బుగా ఉండే రాయలసీమ గత ఈ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల కాలంలో 1 రూపాయి కూడా స్ప్రింక్లర్ కానీ డ్రిప్ ఇరిగేషన్ మీద కానీ రాయితీ మీద రైతులకు ఇచ్చారా? పైగా తయారీదారులు చెప్తా ఉన్నారు మాకు పాత బకాయిలు ఇస్తే కానీ కొత్త ఇవ్వమని చెప్పి. వ్యవసాయ యంత్ర పరికరాలు లేవు, రైతులు మందు కొట్టుకునే తైవాన్ స్ప్రేయర్లు లేవు, రోటావేటర్లు లేవు, రైతు రథాలు లేవు. రైతు భరోసా పేరుతో రైతులకు ఇవ్వాల్సిన ఇతర పథకాలన్నీ ఆపేశారు. అలాగే మనం ఈ రాష్ట్రంలో ఆత్మహత్యల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ గణాంకాలు మనం చూస్తే రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 3వ స్థానంలో ఉన్నాం. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. ఈ రాష్ట్రంలో దాదాపు 1000కి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పాత రోజుల్లో సామెత ఉంటుంది, అమ్మ పెట్టదు పెట్టను పెట్టదు అడుక్కోనివ్వదని చెప్పి. ఈ ప్రభుత్వం చనిపోయిన రైతులకు సహాయం చేయదు, చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోదు, ఆ కుటుంబాలకు మనోస్థైర్యం ఇవ్వదు. ఎవరో ఒకళ్ళు సమాజంలో చేస్తుంటే వాళ్ళని విమర్శించటమే పనిగా ఈ ప్రభుత్వం పెట్టుకుంది తప్పితే సహాయం చేసే విధంగా ఈ ప్రభుత్వ వైఖరి లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి సాయం తగ్గిపోయింది,
రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయం చెయ్యాలి అంటే భయపడే పరిస్థితులు వచ్చినాయి. మనం చూసాం మిర్చి రైతులు చాలా రోజులుగా మా జిల్లాలో రైతాంగం ఆందోళన చేశారు. మా జిల్లాలో దాదాపు 450,000 ఎకరాల్లో మిర్చి పంటను వేస్తే దాదాపు 360,000 ఎకరాల్లో పంటని పీకేస్తే ఇవాళ వరకు ప్రభుత్వ పరంగా 1 రూపాయి సహాయం చేయలే. మిర్చి పంట వేసిన రైతు అప్పులు ఊబిలో కూరిపోయారు. అయినా ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. మీరా రైతుల గురించి మాట్లాడేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మిర్చి ధర పడిపోతే క్వింటాల్కి 2,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో డబ్బులు వేసాం. అదేవిధంగా మొక్కజొన్నకి ధర లేకపోతే క్వింటాల్కి 200 చొప్పున ఎకరానికి 5,000 రూపాయల అకౌంట్లో డబ్బులు వేసాం. రైతులకు కావాల్సిన కార్యక్రమాలన్నీ చేశాం. రైతులు పండించిన పంటకి ధర తగ్గిపోతే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశాం. చెప్పాలంటే చాంతాడంత లిస్ట్ ఉంది తెలుగుదేశం హయాంలో చేసిన కార్యక్రమాలు. మీరు అద్భుతాలు చేస్తామని చెప్పి రైతుల బతుకుల్ని మారుస్తామని చెప్పి అధికార ఓట్లు ఎంచుకున్న ఈ ప్రభుత్వం అడుగడుగున రైతుల్ని దగా మోసం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము అనేది అదే మీటర్లు బిగిస్తే కాదండి. రైతులకి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు హై వోల్టేజ్ డీసీ కరెంట్ అని రైతుల దగ్గరికి తీసుకెళ్ళి ఓ ప్రాజెక్టును తీసుకున్నారు. ఎందుకంటే కరెంటు ఆదా చేయటం, నాణ్యమైన విద్యుత్తుని ఇవ్వటం. గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా వ్యవసాయ విద్యుత్కి ఎంత వాడుతున్నారు, లేకపోతే ఇతర అవసరాలకు ఎంత వాడుతున్నారు అనేది గణాంకాలు ప్రభుత్వం దగ్గర గతంలో కూడా ఉన్నాయి. కేవలం వీళ్ళేంటంటే ఈ మీటర్ల మీద రైతుల నుండి వ్యతిరేకత వస్తుంది కాబట్టి దీన్ని తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఇది ఒక అబద్ధాలు చెప్తా ఉన్నారు తప్పితే వాస్తవం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నేను చెప్పేది అదేనండి. ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే ఎవరో అధికారులే కదా, వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే కదా. ఇప్పుడు రైతుకి నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు వ్యవసాయ విద్యుత్ని మామూలు విద్యుత్ని సపరేట్ చేసి లైన్స్ వేయాలి అని చెప్పి ఎన్నో పథకాలు తీసుకున్నాయి. ఇవాళ ఏదో మీటర్ బిగిస్తే దానిలో నాణ్యమైన కరెంట్ వస్తుందనేం కాదు. మోటార్లు కూడా ఐఎస్ఐ మోటార్లు పెడితే మీరు రాయితీ ఇస్తామని చెప్పి విద్యుత్ మోటార్లు ఇచ్చారు వ్యవసాయ రైతులకి. నాణ్యమైన విద్యుత్ మీటర్లు పెట్టుకుంటే, విద్యుత్ మోటార్లు కనుక బిగించుకుంటే రాయితీలు ఇవ్వటం జరిగింది. కానీ మీటర్ల వల్ల ఆదా అవుతుంది అనేది వాస్తవం కాదు. ప్రభుత్వం ఇది ఒక ప్రచారం చేస్తూ ఉంది అంతే. ఖచ్చితంగా పార్టీ ఎన్నికల పార్టీ విధానం ఏంటనేది మేము స్పష్టం చేస్తాం. మేము రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసాం. రైతుల కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుంది. అది పార్టీ పరంగా తీసుకొని నిర్ణయం తెలియజేస్తారు. మా నిర్ణయాలన్నీ కూడా రైతులకు అనుకూలంగానే ఉంటాయి. అబద్ధాలకి ఆస్కార్ అవార్డు అంటూ ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో, అలాగే పెద్ద ఎత్తున చెయ్యని పనుల్ని చేసినట్టు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఎందుకంటే దేశంలో ఒకవైపు చూస్తే అత్యధిక రుణ భారం ఉన్న రైతు దేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది ఆంధ్రప్రదేశ్ రైతు. దాదాపు 245,000
రూపాయల రుణభారంతో మన రాష్ట్రంలో రైతు ఉంటాడు. దేశంలో సగటును చూస్తే దాదాపు 75,000 రూపాయలు ఉంది. అంటే ఎంత రుణభారంతో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు ఉన్నాడో గణాంకాలే మనకి కళ్ళ ముందు కనపడతా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మోసం అనేది ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల ముందు రైతుల ఓట్ల కోసం రైతులకి మేనిఫెస్టోలో 12,500 రూపాయలు ఇస్తానని ఆనాడు వైకాపా పార్టీ చెప్పింది. ఆనాడు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టే నాటికి దేశంలో ప్రధానమంత్రి కిసాన్ యోజన అనే పథకమే లేదు. ఎప్పుడైతే ప్రధాని మోడీ గారు బీజేపీ పార్టీ ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేది ప్రకటించిందో తర్వాత 1,000 రూపాయలు కూడా ఆయన లెక్కలో వేసుకున్నాడు. లెక్కలో వేసుకొని ఆయన ఇవ్వాల్సిన 12,500 రూపాయల్లో కేవలం 7,500 రూపాయలు ఇస్తూ ఏదో మేము అద్భుతాలు చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉండటం అనేది చాలా హాస్యాస్పదం. వాళ్ళు ఎన్నికల ఊరూరు ఒక పేపర్ కొట్టారు, ఈ కుటుంబానికి ఇదిగో రైతు భరోసా ద్వారా ప్రతి సంవత్సరం 12,500 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల కాలంలో మేము 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి పాంప్లెట్ కొట్టారు. ఆ ఇవ్వాల్సిన 50,000 రూపాయల్లో కేవలం 7,500 రూపాయలు అంటే 30,000 రూపాయలు మాత్రమే ఇచ్చి మిగతా 25,000 రూపాయలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మోసం చేసిన మాట వాస్తవమా కాదా? దానివల్ల ఈరోజుకి సంవత్సరానికి ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ చూస్తే 50 లక్షల మందికి మేము ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ 50 లక్షల మందినే మనం పరిగణలోకి తీసుకుంటే దాదాపు 5 సంవత్సరాల కాలంలో 12,500 కోట్ల రూపాయల డబ్బు, రైతుకు చెందాల్సిన డబ్బు, రైతులకు ఇవ్వాల్సిన డబ్బు, వాళ్ళు మేనిఫెస్టో ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు రైతుల ఖాతాల్లో వేయాల్సినవి వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని నిలువున మోసం చేసిన మాట వాస్తవమా కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండోది చాలా ఆశ్చర్యం, ఈ రాష్ట్రంలో మనం చూసుకుంటే 12 లక్షల మంది ఈ ప్రభుత్వం పెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే ప్రాతిపదికన తీసుకున్న 15 లక్షల మంది కౌలు రైతులుంటే కేవలం 125,000 మంది రైతులకు మాత్రమే ఇచ్చి మేము వాళ్ళ జీవితాలు మార్చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రాన్ని మనం తీసుకుంటే 65 లక్షల మంది రైతులు కౌలు రైతులు కాకుండా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే రకరకాలైన ఆంక్షలతో వాటిని 42 లక్షలు 45 లక్షలకో తీసుకొచ్చిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవ్వాల్సిన రైతుకు కూడా అర్హత ఉన్నా, వ్యవసాయం చేస్తూ ఉన్నా, పక్క రాష్ట్రంలో చేసే వ్యవసాయం చేసే ప్రతి రైతుకి ఇస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ నియమ నిబంధనల పేరుతోనో లేకపోతే ఆ ఛార్జీ ఎక్కువ వచ్చింది, ఈ పవర్ ఛార్జీ ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, అది ఎక్కువ ఉందని చెప్పి సెంట్ ఎక్కువ ఉంది, 2 సెంట్లు ఎక్కువ ఉందని చెప్పి ఇవ్వాల్సిన సంఖ్యను కూడా గణనీయంగా ఈ ప్రభుత్వం తగ్గించిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకోటి, భారతదేశంలో ఎక్కడైనా వెళ్ళండి, రైతు రైతే, రైతు కులం లేదు, రైతుది ఒకే కులం, రైతు కులం. కానీ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి రైతులని కులాల పేరుతో విభజించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గొప్ప సన్మానం చేయాలి ఈ ప్రభుత్వానికి. ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను, బీసీలను, ఓసీలను, కాపనో, ఇంకొకటనో కులాల పేరు మీద విభజించిన గొప్ప ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో రైతులు చూసుకుంటే ఎన్నో పథకాలు ఉండేవి, కానీ ఇవాళ రైతు భరోసా పేరు మీద రైతులకు ఇవ్వాల్సిన ఇతర పథకాలన్నీ ఆపివేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది, పక్కనున్న తెలంగాణ రాష్ట్రం కేంద్రం ఒత్తిడి చేస్తున్నా, మా ప్రాణం పోయిన రైతులకి మేము మీటర్లు పెట్టమని చెప్పి పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ఉంటే
ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సోకాళ్ళు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగి దాసోహం అని చెప్పి ఇవాళ రైతులకి మీటర్లు అనే పేరుతో రైతులకి ఉరి వేస్తున్న మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ కేంద్రాన్ని వ్యతిరేకిస్తేనో వాళ్ళకు రుణాలు రావనో కేంద్రానికి దాసోహం అని చెప్పి ఈ రైతుల నెత్తి మీద మెడ మీద కత్తి పెట్టినట్టు బలవంతాన ఈ ప్రభుత్వం మీటర్లు బిగిస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు రైతుల్ని బలిదానం చేస్తూ ఉన్నారు మీ స్వార్థం కోసం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నాకు చాలా ఆశ్చర్యం కలుగుద్ది. మన పెద్దలు చెప్తారు ముక్కేదంటే ఇక్కడి నుంచి ఇటు చూపెడతారు కొంతమంది. ఈ ప్రభుత్వం యొక్క వైఖరి అలా ఉంది, మీటర్లు పెట్టడం ఎందుకు, ఆ మీటర్లకి మళ్ళీ ప్రభుత్వం డబ్బులు వేయటం ఎందుకు, రైతులు మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి డబ్బులు కడతాం ఎందుకు, ఈ ఖర్చు ఎవరు భరించాలి, మీటర్ల ఖర్చు ఎవరు భరించాలి, ఇవన్నీ రైతులే కదా భరించాల్సింది. మీరు నిజంగానే రాయితీ ఇవ్వాలి అంటే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మాటలు చెప్పాడు మీ మీటింగ్లో. మాటల్లోనే రైతుల ప్రేమ తప్పితే చేతల్లో ఈ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ లేదు అనేది వాస్తవాలు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. రైతులు మాకు మీటర్లు వద్దు మహాప్రభు అంటే కాదు, మేము మీటర్లు పెట్టాల్సిందే అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి మీటర్లు పెడతా ఉన్నారు. ఎందుకు రైతుల్ని మీరు బలిదానం చేస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకటి స్పష్టంగా కనపడతా ఉంది, రాబోయే రోజుల్లో ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే దానిలో ఇది ఒక కుట్రగా మాకు అనిపిస్తూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 గంటల విద్యుత్ అన్నారు, ఇవాళ 7 గంటల విద్యుత్ అన్నారు. ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే 7 గంటల విద్యుత్ కాదు కదా, 5 గంటల విద్యుత్ రైతులకి ఒకే రోజు ఉంటే చాలా గొప్ప విషయంగా ఉంది. గ్రామాలు ఇవాళ కూడా కరెంటు కోతలతో అల్లాడుతూ ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అప్రకటిత విద్యుత్ కోతలతో గ్రామాలు రైతాంగం అల్లాడిపోతా ఉన్న వాస్తవం కాదా. ముఖ్యంగా ఆక్వా రంగంలో ఉన్న రైతులు, వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులు ఏం చేయాలో దిక్కుసోచని పరిస్థితిలో ఉన్నమాట వాస్తవం కాదా అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. చాలా గొప్ప మాటలు చెప్పారు, ధరల స్థిరీకరణ నిధి, మేము రైతులకి అద్భుతాలు చేస్తున్నాం. నేను అడుగుతా ఉంది ఒకటే, నిజంగా అదే మీద అద్భుతమైన ప్రభుత్వం, వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి కోసం ఖర్చు పెట్టారు. అయ్యా మేము అడుగుతా ఉంది ఒకటే, 6 గాలం కష్టపడి పంట పండించిన రైతు, ఎరువులు ధరలు పెరిగినా భరించి ధాన్యం పండిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే 1500కో 1600కో ధాన్యం అమ్ముకున్న రైతు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అద్భుతమైన పాలనలో 1000కో 1100కో అమ్ముకోవాల్సిన కర్మ ఎందుకు వచ్చిందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. మీరా రైతులను ఉద్ధరించేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతులు 1000 రూపాయలకి 1100 రూపాయలకి తమ కళ్ళాల్లో పండిన ధాన్యాన్ని ఏం చేయాలో దిక్కు తెలిసిన పరిస్థితుల్లో కొనే దిక్కు లేక తగనమ్ముకుంటే ఇంకా ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకోవటం అని చాలా సిగ్గుచేటని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆర్బీకేలను పెట్టారు, ఆర్బీకేలు అనేవి రైతు భరోసా కేంద్రాలు కాదు, రైతుల్ని బాధే కేంద్రాలు. ఆర్బీకేల పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది. రైతుల్ని నిలువునా దోచుకుంటున్నారు, ఎరువుల్ని తెగనమ్ముకుంటా ఉన్నారు. జొన్న మొక్కజొన్న సెంటర్లు పెడితే వైకాపా నాయకులు లక్షాధికారులు అయ్యారు, రైతులు బికారులు అయ్యారు. బ్రహ్మాండంగా కార్లు కొనుక్కుంటున్నారు, బ్రహ్మాండంగా ఇళ్ళు కొనుక్కుంటున్నారు. ఈ రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులు ఉన్నారు. మీరు చూపెట్టండి మీ ప్రభుత్వ విధానాన్ని వలన ఎంతమంది లక్షాధికారులు అయ్యారో చెప్పండి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.
ఈ రాష్ట్రంలో వ్యవసాయం చెయ్యాలి అంటే భయపడే పరిస్థితుల్లో రైతులు ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి చాలా ఆశ్చర్యం, ముఖ్యమంత్రి గారు పొద్దున ఆయన సమావేశంలో చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. రైతుల్ని బాధే కార్యక్రమం తప్పితే రైతుల్ని బాగు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయదు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గజెట్ పబ్లిష్ చేశారు. రైతు మీద ధాన్యం మీద వేసే సెస్ను పెంచారు. 1% ఉండేది 2% చేశారు. గతంలో ప్రాన్స్కి సెస్ ఉండేది కాదు, కొత్తగా దాని మీద వేశారు. చేపలకు ఉండేది కాదు, కొత్తగా దాని మీద వేశారు. అదేవిధంగా అవి కాకుండా మాలాంటి డైరీ ఉత్పత్తులు వాటి మీద ఉండేది కాదు, కొత్తగా వాటి మీద వేశారు. అంటే చివరికి ఈ రాష్ట్రంలో ఎవరిని వదల్లా, ఇదంతా ఎవరు భరిస్తారు? చివరికి ఇదంతా కూడా ఈ భారాన్ని రైతులే భరించాల్సిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ ముఖ్యమంత్రి గారేమో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు, లక్షలు లక్షలు ఖర్చు పెట్టి, దాదాపు ఏంటి ఆయన చెప్పేది 150,000 కోట్లు ఖర్చు పెట్టాడంట. మరి ఎక్కడ పెట్టాడో మనకు తెలియదు. మరి ఏమైనా భూగర్భంలో వ్యవసాయం చేస్తున్నారు? మీరు వ్యవసాయ బడ్జెట్ చూసుకున్నా కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టిన సంగతి వేరే, వ్యవసాయ బడ్జెట్ చూసినా 10,000 కోట్లు. ఈ 3 ఏళ్ళు వేసుకుంటే మహా అయితే 40,000 కోట్లు బడ్జెట్ పెట్టుంటారు. మరి 150,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో మాకు అర్థం కాదు. ఈ ప్రభుత్వం అంకెల గారడీతో రైతుల్ని మోసం చేస్తూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పథకాలకు అడ్రస్ లేదు. ఉచిత వడ్డీ 100,000 రూపాయలు అన్నారు. ఎక్కడో కాదు, ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర సహకార బ్యాంకులు ఊళ్ళల్లో టామ్టామ్ వేసి ఎవరైతే రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు వడ్డీ కట్టాల్సిందే అని చెప్పి 100,000 లోపు ఉన్న రైతుల దగ్గర నుంచి కూడా నిలువున వాళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేస్తూ ఉన్న మాట వాస్తవమా కాదా? మా గుంటూరు జిల్లాలోనే ఈ విధంగా రైతుల దగ్గర ముక్కుపిండి 700 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ లేదు. రాయలసీమ ప్రాంతానికి వెళ్తే హార్టికల్చర్ క్రాప్స్కి హబ్బుగా ఉండే రాయలసీమ గత ఈ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల కాలంలో 1 రూపాయి కూడా స్ప్రింక్లర్ కానీ డ్రిప్ ఇరిగేషన్ మీద కానీ రాయితీ మీద రైతులకు ఇచ్చారా? పైగా తయారీదారులు చెప్తా ఉన్నారు మాకు పాత బకాయిలు ఇస్తే కానీ కొత్త ఇవ్వమని చెప్పి. వ్యవసాయ యంత్ర పరికరాలు లేవు, రైతులు మందు కొట్టుకునే తైవాన్ స్పేర్లు లేవు, రోటావేటర్లు లేవు, రైతు రథాలు లేవు. రైతు భరోసా పేరుతో రైతులకు ఇవ్వాల్సిన ఇతర పథకాలన్నీ ఆపేశారు. అలాగే మనం ఈ రాష్ట్రంలో ఆత్మహత్యల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ గణాంకాలు మనం చూస్తే రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 3వ స్థానంలో ఉన్నాం. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. ఈ రాష్ట్రంలో దాదాపు 1000కి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పాత రోజుల్లో సామెత ఉంటుంది, అమ్మ పెట్టదు పెట్టను పెట్టదు అడుక్కోనివ్వదని చెప్పి. ఈ ప్రభుత్వం చనిపోయిన రైతులకు సహాయం చేయదు, చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోదు, ఆ కుటుంబాలకు మనోస్థైర్యం ఇవ్వదు. ఎవరో ఒకళ్ళు సమాజే వాళ్ళని విమర్శించటమే పనిగా ఈ ప్రభుత్వం పెట్టుకుంది తప్పితే సహాయం చేసే విధంగా ఈ ప్రభుత్వ వైఖరి లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి సాయం తగ్గిపోయింది. రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయం చెయ్యాలి అంటే భయపడే పరిస్థితులు వచ్చినాయి.
మనం చూసాం మిర్చి రైతులు చాలా రోజులుగా మా జిల్లాలో రైతాంగం ఆందోళన చేశారు. మా జిల్లాలో దాదాపు 450,000 ఎకరాల్లో మిర్చి పంటను వేస్తే దాదాపు 360,000 ఎకరాల్లో పంటని పీకేస్తే ఇవాళ వరకు ప్రభుత్వ పరంగా ఒక్క రూపాయి సహాయం చేయలే. మిర్చి పంట వేసిన రైతు అప్పులు ఊబిలో కూరిపోయారు. అయినా ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. మీరా రైతుల గురించి మాట్లాడేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మిర్చి ధర పడిపోతే క్వింటాల్కి 2,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో డబ్బులు వేసాం. అదేవిధంగా మొక్కజొన్నకి ధర లేకపోతే క్వింటాల్కి 200 చొప్పున ఎకరానికి 5,000 రూపాయల అకౌంట్లో డబ్బులు వేసాం. రైతులకు కావాల్సిన కార్యక్రమాలన్నీ చేశాం. రైతులు పండించిన పంటకి ధర తగ్గిపోతే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశాం. చెప్పాలంటే చాంతాడంత లిస్ట్ ఉంది తెలుగుదేశం హయాంలో చేసిన కార్యక్రమాలు. మీరు అద్భుతాలు చేస్తామని చెప్పి రైతుల బతుకుల్ని మారుస్తామని చెప్పి అధికార ఓట్లు వేయించుకున్న ఈ ప్రభుత్వం అడుగడుగున రైతుల్ని దగా మోసం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము అనేది అదే మీటర్లు బిగిస్తే కాదండి. రైతులకి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు హై వోల్టేజ్ డిసి కరెంట్ అని రైతుల దగ్గరికి తీసుకెళ్ళి ఓ ప్రాజెక్టును తీసుకున్నారు. ఎందుకంటే కరెంటు ఆదా చేయటం, నాణ్యమైన విద్యుత్తుని ఇవ్వటం. గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా వ్యవసాయ విద్యుత్తుకి ఎంత వాడుతున్నారు లేకపోతే ఇతర అవసరాలకు ఎంత వాడుతున్నారు అనేది గణాంకాలు ప్రభుత్వం దగ్గర గతంలో కూడా ఉన్నాయి. కేవలం వీళ్ళు ఏంటంటే ఈ మీటర్ల మీద రైతుల నుండి వ్యతిరేకత వస్తుంది కాబట్టి దీన్ని తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఇది ఒక అబద్ధాలు చెప్తా ఉన్నారు తప్పితే వాస్తవం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నేను చెప్పేది అదేనండి. ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే ఎవరో అధికారులే కదా, వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే కదా. ఇప్పుడు రైతుకి నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు వ్యవసాయ విద్యుత్ని మామూలు విద్యుత్ని సపరేట్ చేసి లైన్స్ వేయాలి అని చెప్పి ఎన్నో పథకాలు తీసుకున్నాయి. ఇవాళ ఏదో మీటర్ బిగిస్తే దానిలో నాణ్యమైన కరెంట్ వస్తుందనేం కాదు. మోటార్లు కూడా ISI మోటార్లు పెడితే మీరు రాయితీ ఇస్తామని చెప్పి విద్యుత్ మోటార్లు ఇచ్చారు వ్యవసాయ రైతులకి. నాణ్యమైన విద్యుత్ మీటర్లు పెట్టుకుంటే, విద్యుత్ మోటార్లు కనుక బిగించుకుంటే రాయితీలు ఇవ్వటం జరిగింది. కానీ మీటర్ల వల్ల ఆదా అవుతుందనేది వాస్తవం కాదు. ప్రభుత్వం ఇది ఒక ప్రచారం చేస్తూ ఉందంతే. ఖచ్చితంగా పార్టీ విధానం ఏంటనేది మేము స్పష్టం చేస్తాం. మేము రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసాం. రైతుల కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుంది. అది పార్టీ పరంగా తీసుకొని నిర్ణయం తెలియజేస్తారు. మా నిర్ణయాలన్నీ కూడా రైతులకు అనుకూలంగానే ఉంటాయి. అబద్ధాలకి ఆస్కార్ అవార్డు అంటూ ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందనే దానిలో ఎటువంటి సందేహం లేదు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో, అలాగే పెద్ద ఎత్తున చెయ్యని పనుల్ని చేసినట్టు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఎందుకంటే దేశంలో ఒకవైపు చూస్తే అత్యధిక రుణ భారం ఉన్న రైతు దేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది ఆంధ్రప్రదేశ్ రైతు. దాదాపు 245,000 రూపాయల రుణభారంతో మన రాష్ట్రంలో రైతు ఉంటాడు. దేశంలో సగటును చూస్తే దాదాపు 75,000 రూపాయలు ఉంది. అంటే ఎంత రుణభారంతో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు ఉన్నాడో గణాంకాలే మనకి కళ్ళ ముందు కనపడతా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.
మోసం అనేది ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల ముందు రైతుల ఓట్ల కోసం రైతులకి మేనిఫెస్టోలో 12,500 రూపాయలు ఇస్తానని ఆనాడు వైకాపా పార్టీ చెప్పింది. ఆనాడు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టే నాటికి దేశంలో ప్రధానమంత్రి కిసాన్ యోజన అనే పథకమే లేదు. ఎప్పుడైతే ప్రధాని మోడీ గారు బీజేపీ పార్టీ ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేది ప్రకటించిందో తర్వాత ఆ 6,000 రూపాయలు కూడా ఆయన లెక్కలో వేసుకున్నాడు. లెక్కలో వేసుకొని ఆయన ఇవ్వాల్సిన 12,500 రూపాయల్లో కేవలం 7,500 రూపాయలు ఇస్తూ ఏదో మేము అద్భుతాలు చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉండటం అనేది చాలా హాస్యాస్పదం. వాళ్ళు ఎన్నికల ఊరూరు ఒక పేపర్ కొట్టారు, ఈ కుటుంబానికి ఇదిగో రైతు భరోసా ద్వారా ప్రతి సంవత్సరం 12,500 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల కాలంలో మేము 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి పాంప్లెట్ కొట్టారు. ఆ ఇవ్వాల్సిన 50,000 రూపాయల్లో కేవలం 7,500 రూపాయలు అంటే 30,000 రూపాయలు మాత్రమే ఇచ్చి మిగతా 25,000 రూపాయలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మోసం చేసిన మాట వాస్తవమా కాదా? దానివల్ల ఈరోజుకి సంవత్సరానికి ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ చూస్తే 50 లక్షల మందికి మేము ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ 50 లక్షల మందినే మనం పరిగణలోకి తీసుకుంటే దాదాపు 5 సంవత్సరాల కాలంలో 12,500 కోట్ల రూపాయల డబ్బు, రైతుకు చెందాల్సిన డబ్బు, రైతులకు ఇవ్వాల్సిన డబ్బు, వాళ్ళు మేనిఫెస్టో ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు రైతుల ఖాతాల్లో వేయాల్సిన వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని నిలువున మోసం చేసిన మాట వాస్తవమా కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండోది చాలా ఆశ్చర్యం, ఈ రాష్ట్రంలో మనం చూసుకుంటే 12 లక్షల మంది ఈ ప్రభుత్వం పెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే ప్రాతిపదికన తీసుకున్న 15 లక్షల మంది కౌలు రైతులుంటే కేవలం 125,000 మంది రైతులకు మాత్రమే ఇచ్చి మేము వాళ్ళ జీవితాలు మార్చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రాన్ని మనం తీసుకుంటే 65 లక్షల మంది రైతులు కౌలు రైతులు కాకుండా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే రకరకాలైన ఆంక్షలతో వాటిని 42 లక్షలు 45 లక్షలకో తీసుకొచ్చిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవ్వాల్సిన రైతుకు కూడా అర్హత ఉన్నా, వ్యవసాయం చేస్తూ ఉన్నా, పక్క రాష్ట్రంలో చేసే వ్యవసాయం చేసే ప్రతి రైతుకి ఇస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ నియమ నిబంధనల పేరుతోనో లేకపోతే ఆ ఛార్జీ ఎక్కువ వచ్చింది, ఈ పవర్ ఛార్జీ ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, అది ఎక్కువ ఉందని చెప్పి సెంట్ ఎక్కువ ఉంది, 2 సెంట్లు ఎక్కువ ఉందని చెప్పి ఇవ్వాల్సిన సంఖ్యను కూడా గణనీయంగా ఈ ప్రభుత్వం తగ్గించిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకోటి, భారతదేశంలో ఎక్కడైనా వెళ్ళండి, రైతు రైతే, రైతు కులం లేదు, రైతుది ఒకే కులం, రైతు కులం. కానీ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి రైతులని కులాల పేరుతో విభజించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గొప్ప సన్మానం చేయాలి ఈ ప్రభుత్వానికి. ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను, బీసీలను, ఓసీలను, కాపనో, ఇంకొకటనో కులాల పేరు మీద విభజించిన గొప్ప ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో రైతులు చూసుకుంటే ఎన్నో పథకాలు ఉండేవి, కానీ ఇవాళ రైతు భరోసా పేరు మీద రైతులకు ఇవ్వాల్సిన ఇతర పథకాలన్నీ ఆపివేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది, పక్కనున్న తెలంగాణ రాష్ట్రం కేంద్రం ఒత్తిడి చేస్తున్నా, మా ప్రాణం పోయిన రైతులకి మేము మీటర్లు పెట్టమని చెప్పి పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ఉంటే ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సోకాళ్ళు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగి దాసోహం అని చెప్పి ఇవాళ రైతులకి మీటర్లనే పేరుతో రైతులకి ఉరి వేస్తున్న మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
ఎక్కడ కేంద్రాన్ని వ్యతిరేకిస్తేనో వాళ్లకు రుణాలు రావనో, కేంద్రానికి దాసోహం అని చెప్పి ఈ రైతుల నెత్తి మీద మెడ మీద కత్తి పెట్టినట్టు బలవంతాన ఈ ప్రభుత్వం మీటర్లు బిగిస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు రైతుల్ని బలిదానం చేస్తూ ఉన్నారు మీ స్వార్థం కోసం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నాకు చాలా ఆశ్చర్యం కలుగుద్ది. మన పెద్దలు చెప్తారు ముక్కేదంటే ఇక్కడి నుంచి ఇటు చూపెడతారు కొంతమంది. ఈ ప్రభుత్వం యొక్క వైఖరి అలా ఉంది, మీటర్లు పెట్టడం ఎందుకు, ఆ మీటర్లకి మళ్ళీ ప్రభుత్వం డబ్బులు వేయటం ఎందుకు, రైతులు మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి డబ్బులు కడతాం ఎందుకు, ఈ ఖర్చు ఎవరు భరించాలి, మీటర్ల ఖర్చు ఎవరు భరించాలి, ఇవన్నీ రైతులే కదా భరించాల్సింది. మీరు నిజంగానే రాయితీ ఇవ్వాలి అంటే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు వాళ్ళు. ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మాటలు చెప్పాడు మీటింగ్లో. మాటల్లోనే రైతుల ప్రేమ తప్పితే చేతల్లో ఈ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ లేదు అనేది వాస్తవాలు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. రైతులు మాకు మీటర్లు వద్దు మహాప్రభు అంటే కాదు, మేము మీటర్లు పెట్టాల్సిందే అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి మీటర్లు పెడతా ఉన్నారు. ఎందుకు రైతుల్ని మీరు బలిదానం చేస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకటి స్పష్టంగా కనపడతా ఉంది, రాబోయే రోజుల్లో ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే దానిలో ఇది ఒక కుట్రగా మాకు అనిపిస్తూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 గంటల విద్యుత్ అన్నారు, ఇవాళ 7 గంటల విద్యుత్ అన్నారు. ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే 7 గంటల విద్యుత్ కాదు కదా, 5 గంటల విద్యుత్తు రైతులకి ఒకే రోజు ఉంటే చాలా గొప్ప విషయంగా ఉంది. గ్రామాలు ఇవాళ కూడా కరెంటు కోతలతో అల్లాడుతూ ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అప్రకటిత విద్యుత్ కోతలతో గ్రామాలు రైతాంగం అల్లాడిపోతా ఉన్న వాస్తవం కాదా. ముఖ్యంగా ఆక్వా రంగంలో ఉన్న రైతులు, వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులు ఏం చేయాలో దిక్కుసోచన పరిస్థితుల్లో ఉన్నమాట వాస్తవం కాదా అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. చాలా గొప్ప మాటలు చెప్పారు, ధరల స్థిరీకరణ నిధి, మేము రైతులకి అద్భుతాలు చేస్తున్నాం. నేను అడుగుతా ఉంది ఒకటే, నిజంగానే మీది అద్భుతమైన ప్రభుత్వం, వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి కోసం ఖర్చు పెట్టారు. అయ్యా మేము అడుగుతా ఉంది ఒకటే, ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు, ఎరువులు ధరలు పెరిగినా భరించి ధాన్యం పండిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే 1500కో 1600కో ధాన్యం అమ్ముకున్న రైతు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అద్భుతమైన పాలనలో 1000కో 1100కో అమ్ముకోవాల్సిన కర్మ ఎందుకు వచ్చిందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. మీరా రైతులను ఉద్ధరించేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతులు 1000 రూపాయలకి 1100 రూపాయలకి తమ కళ్ళాల్లో పండిన ధాన్యాన్ని ఏం చేయాలో దిక్కు తెలిసిన పరిస్థితుల్లో కొనే దిక్కు లేక తగనమ్ముకుంటే ఇంకా ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకోవటం అని చాలా సిగ్గుచేటని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆర్బీకేలను పెట్టారు, ఆర్బీకేలు అనేవి రైతు భరోసా కేంద్రాలు కాదు, రైతుల్ని బాధే కేంద్రాలు. ఆర్బీకేల పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది. రైతుల్ని నిలువున దోచుకుంటున్నారు, ఎరువుల్ని తెగనమ్ముకుంటా ఉన్నారు. జొన్న మొక్కజొన్న సెంటర్లు పెడితే వైకాపా నాయకులు లక్షాధికారులయ్యారు, రైతులు బికారులయ్యారు. బ్రహ్మాండంగా కార్లు కొనుక్కుంటున్నారు, బ్రహ్మాండంగా ఇళ్ళు కొనుక్కుంటున్నారు. ఈ రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులు ఉన్నారు. మీరు చూపెట్టండి మీ ప్రభుత్వ విధానాన్ని వలన ఎంతమంది లక్షాధికారులు అయ్యారో చెప్పండి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో వ్యవసాయం చెయ్యాలి అంటే భయపడే పరిస్థితుల్లో రైతులు ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి చాలా ఆశ్చర్యం, ముఖ్యమంత్రి గారు పొద్దున ఆయన సమావేశంలో చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. రైతుల్ని బాధే కార్యక్రమం తప్పితే రైతుల్ని బాగు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయదు. ఎందుకంటే ప్రభుత్వం
వాళ్ళే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గజెట్ పబ్లిష్ చేశారు. రైతు మీద ధాన్యం మీద వేసే సెస్ను పెంచారు, 1% ఉండేది 2% చేశారు. గతంలో ప్రాన్స్కి సెస్ ఉండేది కాదు, కొత్తగా దాని మీద వేశారు. చేపలకు ఉండేది కాదు, కొత్తగా దాని మీద వేశారు. అదేవిధంగా అవి కాకుండా మాలాంటి డైరీ ఉత్పత్తులు వాటి మీద ఉండేది కాదు, కొత్తగా వాటి మీద వేశారు. అంటే చివరికి ఈ రాష్ట్రంలో ఎవరిని వదల్లా, ఇదంతా ఎవరు భరిస్తారు? చివరికి ఇదంతా కూడా ఈ భారాన్ని రైతులే భరించాల్సిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ ముఖ్యమంత్రి గారేమో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి, దాదాపు ఏంటి ఆయన చెప్పేది 150,000 కోట్లు ఖర్చు పెట్టాడంట. మరి ఎక్కడ పెట్టాడో మనకు తెలియదు. మరి ఏమైనా భూగర్భంలో వ్యవసాయం చేస్తున్నారు? మీరు వ్యవసాయ బడ్జెట్ చూసుకున్నా కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టిన సంగతి వేరే, వ్యవసాయ బడ్జెట్ చూసినా 10,000 కోట్లు ఈ 3 ఏళ్ళు వేసుకుంటే మహా అయితే 40,000 కోట్లు బడ్జెట్ పెట్టుంటారు. మరి 150,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో మాకు అర్థం కాదు. ఈ ప్రభుత్వం అంకెల గారడితో రైతుల్ని మోసం చేస్తూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పథకాలకు అడ్రస్ లేదు. ఉచిత వడ్డీ 100,000 లోపు అన్నారు. ఎక్కడో కాదు, ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర సహకార బ్యాంకులు ఊళ్ళల్లో టామ్టామ్ వేసి ఎవరైతే రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు వడ్డీ కట్టాల్సిందే అని చెప్పి 100,000 లోపు ఉన్న రైతుల దగ్గర నుంచి కూడా నిలువున వాళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేస్తూ ఉన్న మాట వాస్తవమా కాదా? మా గుంటూరు జిల్లాలోనే ఈ విధంగా రైతుల దగ్గర ముక్కుపిండి 700 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ లేదు. రాయలసీమ ప్రాంతానికి వెళ్తే హార్టికల్చర్ క్రాప్స్కి హబ్బుగా ఉండే రాయలసీమ గత ఈ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల కాలంలో 1 రూపాయి కూడా స్ప్రింక్లర్ కానీ డ్రిప్ ఇరిగేషన్ మీద కానీ రాయితీ మీద రైతులకు ఇచ్చారా? పైగా తయారీదారులు చెప్తా ఉన్నారు మాకు పాత బకాయిలు ఇస్తే కానీ కొత్త ఇవ్వమని చెప్పి. వ్యవసాయ యంత్ర పరికరాలు లేవు, రైతులు మందు కొట్టుకునే తైవాన్ స్ప్రేయర్లు లేవు, రోటావేటర్లు లేవు, రైతు రథాలు లేవు. రైతు భరోసా పేరుతో రైతులకు ఇవ్వాల్సిన ఇతర పథకాలన్నీ ఆపేశారు. అలాగే మనం ఈ రాష్ట్రంలో ఆత్మహత్యల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ గణాంకాలు మనం చూస్తే రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 3వ స్థానంలో ఉన్నాం. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. ఈ రాష్ట్రంలో దాదాపు 1000కి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పాత రోజుల్లో సామెత ఉంటుంది, అమ్మ పెట్టదు పెట్టను పెట్టదు అడుక్కోనివ్వదని చెప్పి. ఈ ప్రభుత్వం చనిపోయిన రైతులకు సహాయం చేయదు, చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోదు, ఆ కుటుంబాలకు మనోస్థైర్యం ఇవ్వదు. ఎవరో ఒకళ్ళు సమాజంలో చేస్తుంటే వాళ్ళని విమర్శించటమే పనిగా ఈ ప్రభుత్వం పెట్టుకుంది తప్పితే సహాయం చేసే విధంగా ఈ ప్రభుత్వ వైఖరి లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి సాయం తగ్గిపోయింది. రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయం చెయ్యాలి అంటే భయపడే పరిస్థితులు వచ్చినాయి. మనం చూసాం మిర్చి రైతులు చాలా రోజులుగా మా జిల్లాలో రైతాంగం ఆందోళన చేశారు. మా జిల్లాలో దాదాపు 450,000 ఎకరాల్లో మిర్చి పంటను వేస్తే దాదాపు 360,000 ఎకరాల్లో పంటని పీకేస్తే ఇవాళ వరకు ప్రభుత్వ పరంగా 1 రూపాయి సహాయం చేయలే.
మిర్చి పంట వేసిన రైతు అప్పులు ఊబిలో కూరిపోయారు. అయినా ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. మీరా రైతుల గురించి మాట్లాడేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మిర్చి ధర పడిపోతే క్వింటాల్కి 2,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో డబ్బులు వేసాం. అదేవిధంగా మొక్కజొన్నకి ధర లేకపోతే క్వింటాల్కి 200 చొప్పున ఎకరానికి 5,000 రూపాయల అకౌంట్లో డబ్బులు వేసాం. రైతులకు కావాల్సిన కార్యక్రమాలన్నీ చేశాం. రైతులు పండించిన పంటకి ధర తగ్గిపోతే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశాం. చెప్పాలంటే చాంతాడంత లిస్ట్ ఉంది తెలుగుదేశం హయాంలో చేసిన కార్యక్రమాలు. మీరు అద్భుతాలు చేస్తామని చెప్పి, రైతుల బతుకుల్ని మారుస్తామని చెప్పి అధికార ఓట్లు వేయించుకున్న ఈ ప్రభుత్వం అడుగడుగున రైతుల్ని దగా మోసం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము అనేది అదే, మీటర్లు బిగిస్తే కాదండి. రైతులకి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు హై వోల్టేజ్ డీసీ కరెంట్ అని రైతుల దగ్గరికి తీసుకెళ్ళి ఓ ప్రాజెక్టును తీసుకున్నారు. ఎందుకంటే కరెంటు ఆదా చేయటం, నాణ్యమైన విద్యుత్తుని ఇవ్వటం. గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా వ్యవసాయ విద్యుత్కి ఎంత వాడుతున్నారు, లేకపోతే ఇతర అవసరాలకు ఎంత వాడుతున్నారు అనేది గణాంకాలు ప్రభుత్వం దగ్గర గతంలో కూడా ఉన్నాయి. కేవలం వీళ్ళు ఏంటంటే ఈ మీటర్ల మీద రైతుల నుండి వ్యతిరేకత వస్తుంది కాబట్టి దీన్ని తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఇది ఒక అబద్ధాలు చెప్తా ఉన్నారు తప్పితే వాస్తవం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నేను చెప్పేది అదేనండి. ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే ఎవరో అధికారులే కదా, వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే కదా. ఇప్పుడు రైతుకి నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు వ్యవసాయ విద్యుత్ని, వ్యవసాయ విద్యుత్ని మామూలు విద్యుత్ని సపరేట్ చేసి లైన్స్ వేయాలి అని చెప్పి ఎన్నో పథకాలు తీసుకున్నాయి. ఇవాళ ఏదో మీటర్ బిగిస్తే దానిలో నాణ్యమైన కరెంట్ వస్తుందనేం కాదు. మోటార్లు కూడా ISI మోటార్లు పెడితే మీరు రాయితీ ఇస్తామని చెప్పి విద్యుత్ మోటార్లు ఇచ్చారు వ్యవసాయ రైతులకి. నాణ్యమైన విద్యుత్ మీటర్లు పెట్టుకుంటే, విద్యుత్ మోటార్లు కనుక బిగించుకుంటే రాయితీలు ఇవ్వటం జరిగింది. కానీ మీటర్ల వల్ల ఆదా అవుతుంది అనేది వాస్తవం కాదు. ప్రభుత్వం ఇది ఒక ప్రచారం చేస్తూ ఉంది అంతే. ఖచ్చితంగా పార్టీ ఎన్నికల పార్టీ విధానం ఏంటనేది మేము స్పష్టం చేస్తాం. మేము రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసాం. రైతుల కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుంది. అది పార్టీ పరంగా తీసుకొని నిర్ణయం తెలియజేస్తారు. మా నిర్ణయాలన్నీ కూడా రైతులకు అనుకూలంగానే ఉంటాయి. అబద్ధాలకి ఆస్కార్ అవార్డు అంటూ ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందనే దానిలో ఎటువంటి సందేహం లేదు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో, అలాగే పెద్ద ఎత్తున చెయ్యని పనుల్ని చేసినట్టు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఎందుకంటే దేశంలో ఒకవైపు చూస్తే అత్యధిక రుణ భారం ఉన్న రైతు దేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది ఆంధ్రప్రదేశ్ రైతు. దాదాపు 245,000 రూపాయల రుణభారంతో మన రాష్ట్రంలో రైతు ఉంటాడు. దేశంలో సగటును చూస్తే దాదాపు 75,000 రూపాయలు ఉంది. అంటే ఎంత రుణభారంతో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు ఉన్నాడో గణాంకాలే మనకి కళ్ళ ముందు కనపడతా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మోసం అనేది ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల ముందు రైతుల ఓట్ల కోసం రైతులకి మేనిఫెస్టోలో 12,500 రూపాయలు ఇస్తానని ఆనాడు వైకాపా పార్టీ చెప్పింది. ఆనాడు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టే నాటికి దేశంలో ప్రధానమంత్రి కిసాన్ యోజన అనే పథకమే లేదు.
ఎప్పుడైతే ప్రధాని మోడీ గారు బీజేపీ పార్టీ ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేది ప్రకటించిందో తర్వాత ఆ 6,000 రూపాయలు కూడా ఆయన లెక్కలో వేసుకున్నాడు. లెక్కలో వేసుకొని ఆయన ఇవ్వాల్సిన 12,500 రూపాయల్లో కేవలం 7,500 రూపాయలు ఇస్తూ ఏదో మేము అద్భుతాలు చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉండటం అనేది చాలా హాస్యాస్పదం. వాళ్ళు ఎన్నికల ఊరూరు ఒక పేపర్ కొట్టారు, ఈ కుటుంబానికి ఇదిగో రైతు భరోసా ద్వారా ప్రతి సంవత్సరం 12,500 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల కాలంలో మేము 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి పాంప్లెట్ కొట్టారు. ఆ ఇవ్వాల్సిన 50,000 రూపాయల్లో కేవలం 7,500 రూపాయలు అంటే 30,000 రూపాయలు మాత్రమే ఇచ్చి మిగతా 25,000 రూపాయలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మోసం చేసిన మాట వాస్తవమా కాదా? దానివల్ల ఈరోజుకి సంవత్సరానికి ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ చూస్తే 50 లక్షల మందికి మేము ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ 50 లక్షల మందినే మనం పరిగణలోకి తీసుకుంటే దాదాపు 5 సంవత్సరాల కాలంలో 12,500 కోట్ల రూపాయల డబ్బు, రైతుకు చెందాల్సిన డబ్బు, రైతులకు ఇవ్వాల్సిన డబ్బు, వాళ్ళు మేనిఫెస్టో ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు రైతుల ఖాతాల్లో వేయాల్సినవి వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని నిలువున మోసం చేసిన మాట వాస్తవమా కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండోది చాలా ఆశ్చర్యం, ఈ రాష్ట్రంలో మనం చూసుకుంటే 12 లక్షల మంది ఈ ప్రభుత్వం పెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే ప్రాతిపదికన తీసుకున్న 15 లక్షల మంది కౌలు రైతులుంటే కేవలం 125,000 మంది రైతులకు మాత్రమే ఇచ్చి మేము వాళ్ళ జీవితాలు మార్చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రాన్ని మనం తీసుకుంటే 65 లక్షల మంది రైతులు కౌలు రైతులు కాకుండా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే రకరకాలైన ఆంక్షలతో వాటిని 42 లక్షలు 45 లక్షలకు తీసుకొచ్చిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవ్వాల్సిన రైతుకు కూడా అర్హత ఉన్నా, వ్యవసాయం చేస్తూ ఉన్నా, పక్క రాష్ట్రంలో చేస్తే వ్యవసాయం చేసే ప్రతి రైతుకి ఇస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ నియమ నిబంధనల పేరుతోనో లేకపోతే ఆ ఛార్జీ ఎక్కువ వచ్చింది, ఈ పవర్ ఛార్జీ ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, అది ఎక్కువ ఉందని చెప్పి సెంట్ ఎక్కువ ఉంది, 2 సెంట్లు ఎక్కువ ఉందని చెప్పి ఇవ్వాల్సిన సంఖ్యను కూడా గణనీయంగా ఈ ప్రభుత్వం తగ్గించిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకోటి, భారతదేశంలో ఎక్కడైనా వెళ్ళండి, రైతు రైతే, రైతు కులం లేదు, రైతుది ఒకే కులం, రైతు కులం. కానీ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి రైతులని కులాల పేరుతో విభజించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గొప్ప సన్మానం చేయాలి ఈ ప్రభుత్వానికి. ఎస్సీలనో ఎస్టీలనో మైనారిటీలనో బీసీలనో ఓసీలనో కాపనో ఇంకొకటనో కులాల పేరు మీద విభజించిన గొప్ప ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో రైతులు చూసుకుంటే ఎన్నో పథకాలు ఉండేవి, కానీ ఇవాళ రైతు భరోసా పేరు మీద రైతులకు ఇవ్వాల్సిన ఇతర పథకాలన్నీ ఆపివేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది, పక్కనున్న తెలంగాణ రాష్ట్రం కేంద్రం ఒత్తిడి చేస్తున్నా, మా ప్రాణం పోయిన రైతులకి మేము మీటర్లు పెట్టమని చెప్పి పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ఉంటే ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సోకాళ్ళు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగి దాసోహం అని చెప్పి ఇవాళ రైతులకి మీటర్లనే పేరుతో రైతులకి ఉరి వేస్తున్న మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ కేంద్రాన్ని వ్యతిరేకిస్తేనో వాళ్ళకు రుణాలు రావనో, కేంద్రానికి దాసోహం అని చెప్పి ఈ రైతుల నెత్తి మీద మెడ మీద కత్తి పెట్టినట్టు బలవంతాన ఈ ప్రభుత్వం మీటర్లు బిగిస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు రైతుల్ని బలిదానం చేస్తూ ఉన్నారు మీ స్వార్థం కోసం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.
నాకు చాలా ఆశ్చర్యం కలుగుద్ది. మన పెద్దలు చెప్తారు ముఖ్య ఏదంటే ఇక్కడి నుంచి ఇటు చూపెడతారు కొంతమంది. ఈ ప్రభుత్వం యొక్క వైఖరి అలా ఉంది, మీటర్లు పెట్టడం ఎందుకు, ఆ మీటర్లకి మళ్ళీ ప్రభుత్వం డబ్బులు వేయటం ఎందుకు, రైతులు మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి డబ్బులు కడతాం ఎందుకు, ఈ ఖర్చు ఎవరు భరించాలి, మీటర్ల ఖర్చు ఎవరు భరించాలి, ఇవన్నీ రైతులే కదా భరించాల్సింది. మీరు నిజంగానే రాయితీ ఇవ్వాలి అంటే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు వాళ్ళు. ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మాటలు చెప్పాడు మీటింగ్లో. మాటల్లోనే రైతుల ప్రేమ తప్పితే చేతల్లో ఈ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ లేదు అనేది వాస్తవాలు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. రైతులు మాకు మీటర్లు వద్దు మహాప్రభు అంటే కాదు, మేము మీటర్లు పెట్టాల్సిందే అని చెప్పి మెడ మీద కత్తిపెట్టి మీటర్లు పెడతా ఉన్నారు. ఎందుకు రైతుల్ని మీరు బలిదానం చేస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకటి స్పష్టంగా కనపడతా ఉంది, రాబోయే రోజుల్లో ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే దానిలో ఇదొక కుట్రగా మాకు అనిపిస్తూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 గంటల విద్యుత్ అన్నారు, ఇవాళ 7 గంటల విద్యుత్ అన్నారు. ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే 7 గంటల విద్యుత్ కాదు కదా, 5 గంటల విద్యుత్తు రైతులకి ఒకే రోజు ఉంటే చాలా గొప్ప విషయంగా ఉంది. గ్రామాలు ఇవాళ కూడా కరెంటు కోతలతో అల్లాడుతూ ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అప్రకటిత విద్యుత్ కోతలతో గ్రామాలు రైతాంగం అల్లాడిపోతా ఉన్న వార్త వాస్తవం కాదా? ముఖ్యంగా ఆక్వా రంగంలో ఉన్న రైతులు, వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులు ఏం చేయాలో దిక్కుసోచన పరిస్థితులు ఉన్నమాట వాస్తవం కాదా అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. చాలా గొప్ప మాటలు చెప్పారు, ధరల స్థిరీకరణ నిధి, మేము రైతులకి అద్భుతాలు చేస్తున్నాం. నేను అడుగుతా ఉంది ఒకటే, నిజంగా అదే మీద అద్భుతమైన ప్రభుత్వం, వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి కోసం ఖర్చు పెట్టారు. అయ్యా మేము అడుగుతా ఉంది ఒకటే, ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు, ఎరువులు ధరలు పెరిగినా భరించి ధాన్యం పండిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే 1500కో 1600కో ధాన్యం అమ్ముకున్న రైతు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అద్భుతమైన పాలనలో 1000కో 1100కో అమ్ముకోవాల్సిన కర్మ ఎందుకు వచ్చిందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. మీరా రైతులను ఉద్ధరించేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతులు 1000 రూపాయలకి 1100 రూపాయలకి తమ కళ్ళాల్లో పండిన ధాన్యాన్ని ఏం చేయాలో దిక్కు తెలిసిన పరిస్థితుల్లో కొనే దిక్కు లేక తగనమ్ముకుంటే ఇంకా ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకోవటం అని చాలా సిగ్గుచేటని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆర్బీకేలను పెట్టారు, ఆర్బీకేలు అనేవి రైతు భరోసా కేంద్రాలు కాదు, రైతుల్ని బాధే కేంద్రాలు. ఆర్బీకేల పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది. రైతుల్ని నిలువున దోచుకుంటున్నారు, ఎరువుల్ని తెగనమ్ముకుంటా ఉన్నారు. జొన్న మొక్కజొన్న సెంటర్లు పెడితే వైకాపా నాయకులు లక్షాధికారులు అయ్యారు, రైతులు బికారులు అయ్యారు. బ్రహ్మాండంగా కార్లు కొనుక్కుంటున్నారు, బ్రహ్మాండంగా ఇళ్ళు కొనుక్కుంటున్నారు. ఈ రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులు ఉన్నారు. మీరు చూపెట్టండి మీ ప్రభుత్వ విధానాన్ని వలన ఎంతమంది లక్షాధికారులు అయ్యారో చెప్పండి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో వ్యవసాయం చెయ్యాలి అంటే భయపడే పరిస్థితుల్లో రైతులు ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి చాలా ఆశ్చర్యం, ముఖ్యమంత్రి గారు పొద్దున ఆయన సమావేశంలో చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. రైతుల్ని బాధే కార్యక్రమం తప్పితే రైతుల్ని బాగు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయదు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గజెట్ పబ్లిష్ చేశారు, రైతు మీద ధాన్యం మీద వేసే సెషన్ పెంచారు, 1% ఉండేది 2% చేశారు. గతంలో ప్రాన్స్కి సెస్ ఉండేది కాదు, కొత్తగా దాని మీద వేశారు. చేపలకు ఉండేది కాదు, కొత్తగా దాని మీద వేశారు. అదేవిధంగా అవి కాకుండా మాలాంటి డైరీ ఉత్పత్తులు వాటి మీద ఉండేది కాదు, కొత్తగా వాటి మీద వేశారు.
అంటే చివరికి ఈ రాష్ట్రంలో ఎవరిని వదల్లా, ఇదంతా ఎవరు భరిస్తారు? చివరికి ఇదంతా కూడా ఈ భారాన్ని రైతులే భరించాల్సిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ ముఖ్యమంత్రి గారేమో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి, దాదాపు ఏంటి ఆయన చెప్పేది 150,000 కోట్లు ఖర్చు పెట్టాడంట. మరి ఎక్కడ పెట్టాడో మనకు తెలియదు. మరి ఏమైనా భూగర్భంలో వ్యవసాయం చేస్తున్నారు? మీరు వ్యవసాయ బడ్జెట్ చూసుకున్నా కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టిన సంగతి వేరే, వ్యవసాయ బడ్జెట్ చూసినా 10,000 కోట్లు. ఈ 3 ఏళ్ళు వేసుకుంటే మహా అయితే 40,000 కోట్లు బడ్జెట్ పెట్టుంటారు. మరి 150,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో మాకు అర్థం కాదు. ఈ ప్రభుత్వం అంకెల గారడితో రైతుల్ని మోసం చేస్తూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పథకాలకు అడ్రస్సు లేదు. ఉచిత వడ్డీ 100,000 రూపాయలు అన్నారు. ఎక్కడో కాదు, ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర సహకార బ్యాంకులు ఊళ్ళల్లో టామ్టామేజి ఎవరైతే రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు వడ్డీ కట్టాల్సిందే అని చెప్పి 100,000 లోపు ఉన్న రైతుల దగ్గర నుంచి కూడా నిలువున వాళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేస్తూ ఉన్న మాట వాస్తవమా కాదా? మా గుంటూరు జిల్లాలోనే ఈ విధంగా రైతుల దగ్గర ముక్కుపిండి 700 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ లేదు. రాయలసీమ ప్రాంతానికి వెళ్తే హార్టికల్చర్ క్రాప్స్కి హబ్బుగా ఉండే రాయలసీమ గత ఈ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల కాలంలో 1 రూపాయి కూడా స్ప్రింక్లర్ కానీ డ్రిప్ ఇరిగేషన్ మీద కానీ రాయితీ మీద రైతులకు ఇచ్చారా? పైగా తయారీదారులు చెప్తా ఉన్నారు మాకు పాత బకాయిలు ఇస్తే కానీ కొత్త ఇవ్వమని చెప్పి. వ్యవసాయ యంత్ర పరికరాలు లేవు, రైతులు మందు కొట్టుకునే తైవాన్ స్ప్రేలు లేవు, రోటావేటర్లు లేవు, రైతు రథాలు లేవు. రైతు భరోసా పేరుతో రైతులకు ఇవ్వాల్సిన ఇతర పథకాలన్నీ ఆపేశారు. అలాగే మనం ఈ రాష్ట్రంలో ఆత్మహత్యల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ గణాంకాలు మనం చూస్తే రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 3వ స్థానంలో ఉన్నాం. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. ఈ రాష్ట్రంలో దాదాపు 1000కి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పాత రోజుల్లో సామెత ఉంటుంది, అమ్మ పెట్టదు పెట్టను పెట్టదు అడుక్కోనివ్వదని చెప్పి. ఈ ప్రభుత్వం చనిపోయిన రైతులకు సహాయం చేయదు, చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోదు, ఆ కుటుంబాలకు మనోస్థైర్యం ఇవ్వదు. ఎవరో ఒకళ్ళు సమాజంలో చేస్తుంటే వాళ్ళని విమర్శించటమే పనిగా ఈ ప్రభుత్వం పెట్టుకుంది తప్పితే సహాయం చేసే విధంగా ఈ ప్రభుత్వ వైఖరి లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి సాయం తగ్గిపోయింది, రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయం చెయ్యాలి అంటే భయపడే పరిస్థితులు వచ్చినాయి. మనం చూసాం మిర్చి రైతులు చాలా రోజులుగా మా జిల్లాలో రైతాంగం ఆందోళన చేశారు. మా జిల్లాలో దాదాపు 450,000 ఎకరాల్లో మిర్చి పంటను వేస్తే దాదాపు 360,000 ఎకరాల్లో పంటని పీకేస్తే ఇవాళ వరకు ప్రభుత్వ పరంగా 1 రూపాయి సహాయం చేయలా. మిర్చి పంట వేసిన రైతు అప్పులు ఊబిలో కూరిపోయారు. అయినా ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. మీరా రైతుల గురించి మాట్లాడేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మిర్చి ధర పడిపోతే క్వింటాల్కి 2,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో డబ్బులు వేసాం. అదేవిధంగా మొక్కజొన్నకి ధర లేకపోతే
క్వింటాల్కి 200 చొప్పున ఎకరానికి 5,000 రూపాయలు అకౌంట్లో డబ్బులు వేసాం. రైతులకు కావాల్సిన కార్యక్రమాలన్నీ చేశాం. రైతులు పండించిన పంటకి ధర తగ్గిపోతే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశాం. చెప్పాలంటే చాంతాడంత లిస్ట్ ఉంది తెలుగుదేశం హయాంలో చేసిన కార్యక్రమాలు. మీరు అద్భుతాలు చేస్తామని చెప్పి, రైతుల బతుకుల్ని మారుస్తామని చెప్పి అధికార ఓట్లు వేయించుకున్న ఈ ప్రభుత్వం అడుగడుగున రైతుల్ని దగా మోసం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము అనేది అదే, మీటర్లు బిగిస్తే కాదండి. రైతులకి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు హై వోల్టేజ్ డిసి కరెంట్ అని రైతుల దగ్గరికి తీసుకెళ్ళి ఓ ప్రాజెక్టును తీసుకున్నారు. ఎందుకంటే కరెంటు ఆదా చేయటం, నాణ్యమైన విద్యుత్తుని ఇవ్వటం. గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా వ్యవసాయ విద్యుత్కి ఎంత వాడుతున్నారు, లేకపోతే ఇతర అవసరాలకు ఎంత వాడుతున్నారు అనేది గణాంకాలు ప్రభుత్వం దగ్గర గతంలో కూడా ఉన్నాయి. కేవలం వీళ్ళు ఏంటంటే ఈ మీటర్ల మీద రైతుల నుండి వ్యతిరేకత వస్తుంది కాబట్టి దీన్ని తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఇది ఒక అబద్ధాలు చెప్తా ఉన్నారు తప్పితే వాస్తవం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నేను చెప్పేది అదేనండి. ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే ఎవరో అధికారులే కదా, వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే కదా. ఇప్పుడు రైతుకి నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు వ్యవసాయ విద్యుత్ని మామూలు విద్యుత్ని సపరేట్ చేసి లైన్స్ వేయాలి అని చెప్పి ఎన్నో పథకాలు తీసుకున్నాయి. ఇవాళ ఏదో మీటర్ బిగిస్తే దానిలో నాణ్యమైన కరెంట్ వస్తుందనేం కాదు. మోటార్లు కూడా ఐఎస్ఐ మోటార్లు పెడితే మీరు రాయితీ ఇస్తామని చెప్పి విద్యుత్ మోటార్లు ఇచ్చారు వ్యవసాయ రైతులకి. నాణ్యమైన విద్యుత్ మీటర్లు పెట్టుకుంటే, విద్యుత్ మోటార్లు కనుక బిగించుకుంటే రాయితీలు ఇవ్వటం జరిగింది. కానీ మీటర్ల వల్ల ఆదా అవుతుంది అనేది వాస్తవం కాదు. ప్రభుత్వం ఇది ఒక ప్రచారం చేస్తూ ఉందంతే. ఖచ్చితంగా పార్టీ విధానం ఏంటనేది మేము స్పష్టం చేస్తాం. మేము రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసాం. రైతుల కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుంది. అది పార్టీ పరంగా తీసుకొని నిర్ణయం తెలియజేస్తారు. మా నిర్ణయాలన్నీ కూడా రైతులకు అనుకూలంగానే ఉంటాయి. అబద్ధాలకి ఆస్కార్ అవార్డు అంటూ ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో, అలాగే పెద్ద ఎత్తున చెయ్యని పనుల్ని చేసినట్టు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఎందుకంటే దేశంలో ఒకవైపు చూస్తే